Hi Anil and Srilila. Hello sir. Congratulations. Thank you sir. Thank you sir. నేను తర్వాత ఆడుకునేది ఉంది. తెలుగు ప్రేక్షకులందరికి దసరా శుభాకాంక్షలు. సో అనిల్ రాగప్పుడు 7 సినిమాలు చేస్తే మొదటి సినిమాకు ఇలాగే నేను పిలిచి ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు 7వ సినిమాకి ఇలాగే ఇంటర్వ్యూ చేయించుకుంటున్నాడు. మధ్యలో 5 సినిమాలు మావే. సో నెక్స్ట్ నుంచి ఇలా నన్ను ఇంటర్వ్యూకు పిలవకుండా సినిమాలన్నీ ఎస్పీస్ లో చేయి. అంటే బయట చేస్తే మీరు ఇంటర్వ్యూ చేపిస్తున్నారు కాబట్టి మనం అక్కడే చేపించు. సో ఎనీ హౌ ముందు బిగ్ కంగ్రాచులేషన్స్ అని అండ్ శ్రీలీల ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి? మీ ఇష్టం సార్, ఈరోజు గేమ్ మీదే. సో మాదే బాల్ నా చేతిలో ఉంది కాబట్టి భగవంత్ కేసరి రిలీజ్ రోజు నేను శ్రీరాముని థియేటర్కి వెళ్ళా 7:00 షో. సినిమా అయిన తర్వాత నీకు మెసేజ్ పెట్టా, నా దీంట్లో 5 సినిమాలు నాతో చేసిన టోటల్ని 7 సినిమాల్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అనిల్ అనగానే ఓన్లీ చాలా రివ్యూస్లో కూడా రాశారు అది. అనిల్ అనగానే మామూలుగా అనిల్ రాయపూడు అంటే బాగా నవ్విస్తాడురా, కథ ఏమి ఉండదు, నవ్విచ్చుకుంటూ వెళ్తాడు, ఎపిసోడ్లో వేసుకుంటూ వెళ్తాడు. ఎపిసోడ్స్ అనేది ఇండస్ట్రీ మాట్లాడుతుంది, ఆడియన్స్ ఏమో నవ్వించుకుంటూ వెళ్తాడు అని. అంటే పటాస్లో మంచి కథ చెప్పావు, దాని తర్వాత భగవంత్ కేసరిలో స్టోరీ లైన్ తీసుకున్న దగ్గర నుంచి ఎండ్ వరకు డీవియేట్ అవ్వకుండా కథ చెప్పావు. దట్ దాని గురించి కంగ్రాచులేషన్స్. 7వ సినిమా తర్వాత కంటిన్యూ మనమే చేస్తున్నాం కాబట్టి 8వది ఇలా స్టోరీతో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు. అమ్మా, ఎందుకంటే నాకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి ఎమోషన్స్ పక్కన ఆల్రెడీ రాజుగారు మామూలుగానే ఏదైనా చెప్తే దాన్ని పట్టుకుంటారు. నేనే ఇచ్చా ఆయనకి లీడు. నువ్వు ముందు ఏం చెప్పావమ్మా, దాంట్లో వచ్చి రా బయటకు, అనవసరంగా నేను ఎక్కువ బ్యాగేజ్ ఇచ్చాను. అంటే ఒక సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళాలి, పెద్ద సక్సెస్ కావాలి, కమర్షియల్ సక్సెస్తో పాటు అప్రిషియేట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ అప్రిషియేట్ చేయాలంటే స్టోరీ ఉంటే అది కనెక్ట్ అవుతుంది. సో దీంట్లో మీరు బాలకృష్ణ గారిని ఫస్ట్ చాలా కొత్తగా, అంటే బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు చేసేసారు, ఒక తెలంగాణ స్లాంగ్లో బాలకృష్ణ గారిని చూపారు. ఈ అమ్మాయి మనమని వచ్చింది జస్ట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్లో ఎన్ని సినిమాలు చేస్తుంది? ఎక్కడ చూడు శ్రీలీల, ఎక్కడ చూడు శ్రీలీల. అలాంటి శ్రీలీలని ఒక ఇంపార్టెంట్ రోల్, మామూలుగా శ్రీలీల అనగానే అందరూ నా కొడుకు ఆమె సాంగ్కి డైలీ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు, ధమాకా సాంగ్ అన్వయ్. అన్వయ్ ఇస్ డూయింగ్ డాన్స్. సో శ్రీలీల అనగానే డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది పక్కన పెట్టి శ్రీలీల కూడా నువ్వు ఆగమ్మా ఇక్కడ మీ చిచ్చాతో యాక్ట్ చేయాలని నువ్వు ఆపి శ్రీలీలను కూడా చూపించావు. అంటే ఈ రెండు పాత్రల్ని నువ్వు కావలసినట్టు డిజైన్ చేసిన విధానానికి ముందు టేకబో. రేపే దసరా, ఆల్రెడీ ఇవాళ 3rd డే కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ క్రౌడ్ 2nd డే నుంచే నీ సినిమాకి స్టార్ట్ అయ్యారు. నేను సినిమా చూడగానే నేను అదే ఫీల్ అయ్యాను, ఇది కమర్షియల్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాగా లైక్ చేస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అని. అది దసరా అవ్వడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి ఎవ్రీవేర్ ఇస్ ఫ్యామిలీ క్రౌడ్ ఎంక్వైరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తూ మీ సినిమాని ఇంకా పెద్ద లెవెల్కి తీసుకెళ్తున్నారు. ముందు ఇంకో 10 రోజులు ఉంది బ్యాటింగ్, 10 రోజులు కదా నీకు, 3 వీక్స్ ఉంది. సినిమా ఆగే సినిమా కాదు ఇది, కంటిన్యూ సింగిల్స్ టూస్ రన్స్ తీసే సినిమా ఇది. అంటే మా ఎక్స్పీరియన్స్, సో ఒక ఫ్యామిలీ సినిమా సక్సెస్ అయి కమర్షియల్ హీరోతో సక్సెస్ అయినప్పుడు అది లాంగ్ రన్ రెవెన్యూ చూపిస్తూ ఉంటుంది. సో ముందు ఆ తెలుగు ప్రేక్షకులకి ఇంత పెద్ద ఇచ్చిన సక్సెస్ ఇచ్చినందుకు మీ తరఫున కూడా నేనే చెప్పేస్తున్నాను థ్యాంక్ యూ. సో నౌ అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ జర్నీ? 6 సినిమాలు వద్దులే అంతా నాకు తెలుసు కదా, 6 సినిమాలు. సో అబౌట్ ఓన్లీ భగవంత్ కేసరి, మీకు ఆల్రెడీ మీకు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, మీకు అప్పట్లో కరోనా టైంలో లైన్ చెప్పాను మీకు గుర్తుందో లేదో. లైన్ చెప్పినప్పుడు ఒక పాయింట్ దీంట్లో లేదు, తర్వాత అడుగుతా ఉంటాను. తర్వాత ఈ ప్రాసెస్లో చాలా డెవలప్ చేసింది, అప్పుడు చెప్పినప్పుడు చాలా వేగ్గా అనుకున్నాం. వెళ్ళంగా వెళ్ళంగా ఆ క్యారెక్టర్స్తో డీప్ రూట్స్ కి ట్రావెల్ చేశాను. అంటే నేను ఇప్పటి వరకు మీరు అన్నట్టు పటాస్ చేసిన తర్వాత నుంచి కథ చెప్దామన్న చోట్ల కూడా కొద్దిగా నేనే కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఫన్ తోటి మ్యాజిక్ చేసుకుంటూ వచ్చాను. సో రాజా ది గ్రేట్ మన బ్యానర్లో చేసిన దాంట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ జోనర్ చేసిన అన్నిట్లో మనం స్టోరీని వదలకుండానే, కాకపోతే ఎంటర్టైన్మెంట్ డామినేట్ చేసింది స్టోరీ కంటే. తర్వాత 3 సినిమాల తర్వాత పటాసు సుప్రీం రాజా ది గ్రేట్ తర్వాత నాకు పర్సనల్గా నాకు గేమ్ చేంజింగ్ ఎఫ్ ఫస్ట్ టైం. అంటే అన్ను ఆడియన్స్ ఇంకొక ప్లే ఇంకొక గ్రౌండ్లో చూశారు.
సో అక్కడ బీభత్సమైన సినిమా పెద్ద హిట్ అయింది మన బ్యానర్ లో ఆ సంక్రాంతి. ఇట్స్ లైక్ హ్యూజ్ బ్లాక్ బస్టర్, నన్ను ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అనుకోవచ్చు, నాకు ఒక బ్రాండ్ తెచ్చిన సినిమా అనుకోవచ్చు, ఒక ఈడు ఎంటర్టైన్మెంట్ ఈడు ఒక బ్రాండ్ అని తెచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ సరిలేరు, ఒక పెట్రియాటిక్ ఫిల్మ్ చేసిన మళ్ళీ F2 తర్వాత వస్తున్న ఫిల్మ్ కాబట్టి మళ్ళీ దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ క్వశ్చన్ పెట్టుకోవటం, మళ్ళీ సీక్వెల్ కాపాడాలని F3. సో ఎక్కడో మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ ఉన్న దీంట్లో ఉన్నాను నేను. సో నాకు అనిపించింది ఇక దిస్ టైమ్ ఐ హ్యావ్ టు బ్రేక్. సో ఏదో ఒకటి మనం బ్రేక్ చేయాలి. నాకు దొరికిన వెపన్ బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు లాంటి హీరోతో చేసేటప్పుడు ఒక హానెస్ట్గా ఒక కథ చెప్దాం. ఆయన ముందు సినిమాలో కూడా నాకు బాగా నచ్చిన ఫిల్మ్స్ సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ముద్దుల మామయ్య. సో ఈ సినిమాలు మూడు తీసుకుంటే దాంట్లో డ్రామా ఎక్కువ ఎలివేట్ చేశారు. సో ఒక దాంట్లో సిస్టర్, సమరసింహారెడ్డిలో సిస్టర్, నరసింహారెడ్డిలో బ్రదర్స్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ డ్రామాకి యాక్షన్ చేసిన ప్రతి ఫిల్మ్ క్లాసిక్ అయింది, ఆ తర్వాత సింహ. సో ఆ ఫార్మాట్ ఈయన మీద, ఆ ఫార్మాట్ ఈయన మీద ఎక్కువ వర్కౌట్ అవుద్ది అనిపించి, సో ఆ పాయింట్ ఆయనకు చెప్పడం. సో ఆయనకు చెప్పిన తర్వాత ఆయన నిజంగా సార్ ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో శ్రీలీల లాంటి ఒక అప్కమింగ్ యాక్టర్స్ని డాటర్గా యాక్సెప్ట్ చేయటం, ఆ అమ్మాయికి క్లైమాక్స్ మీ వెనక ఉంది చూసారా ఒకసారి ఆ హుడీ వేసుకుని ఒక యాక్షన్. సో ఆ జర్నీ అలా మొదలైంది సార్. సో నాకు నాకేం లేదు సార్, నన్ను నేను ఇంకొక బాక్స్ లో చూసుకుందాం అనుకున్నా. సో అది ఈరోజు ఆడియన్స్ దాన్ని పెద్ద రేంజ్ లో యాక్సెప్ట్ చేశారు. సో అది ఐఎమ్ సో హ్యాపీ ఈ దసరాకి. సూపర్ అనిల్, శ్రీలీల ఇది నీకు ఐ థింక్ ఇస్ రిలీజ్ వైస్ ద 5th ఫిలిం. yes sir. సో వాట్ ఇస్ యువర్ అంటే పెళ్లి సందడి రాజేంద్ర గారు లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ తో ఒక బ్యూటిఫుల్ నీతో మళ్ళీ అక్కడ కూడా రాజేంద్ర గారు అమ్మాయిలకు కానీ లేడీస్ ఈ సినిమాలో ఒక హై పాయింట్ అనిల్ బాగా లాంటిగానే చేశాడు. అంటే బాలకృష్ణ గారు లాంటి ఒక కమర్షియల్ స్టార్ పక్కన ఒక పాయింట్ ఆడియన్స్ కి కావాల్సిన ఒక స్టోరీ చెప్పడం అనేది సినిమాలో ట్రై చేశాడు. సో మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటండి కథ విన్నప్పుడు కానీ, అంటే జనరల్ గా నువ్వు డాన్స్ చేయాలి కదా, పాటలు చేయాలి కదా, మంచి డాన్సర్ నువ్వు, నీకు ఉంటాయి కదా. అంటే నాకు ఎప్పుడు ఒకటి ఫిక్స్ అయిపోయిందండి అందరి మైండ్ లో, శ్రీలీల అన్నం అంటే డాన్స్, కానీ ఐ రెస్పెక్టెడ్, ఎందుకంటే నేను నటన నేర్చుకుంది నాట్యం వల్ల, ముందు కూడా చెప్పాను, ఎందుకంటే ఐ డెంట్ లర్న్ యాక్టింగ్. కాకపోతే భరతనాట్యం వల్ల నాకు ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. దాని తర్వాత ఐ వాంటెడ్ టు, నాకు ఎక్కడో ఒక దగ్గర కొంచెం మనలో నా ఆర్టిస్ట్ కూడా బయటికి అలా చూస్తే ఇంకా బాగుంటుంది. ఐ మీన్ నా ఆస్పెక్ట్ ఏంటంటే ఒక సినిమాకి మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, ఒక సాంగ్స్ పరంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం, ఒక ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా మనకి ఏమేమి అవసరం ఒక సినిమాకి. సో ఈ ఫిల్మ్లో ఆ స్పేస్, సో నేను యాక్చువల్లీ చాలా హ్యాపీ అయ్యాను, సాంగ్స్ లేదన్నప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. సో ఓకే జనాలు, సో దిస్ ఇస్ ఆల్సో ఒక రియలైజేషన్, సరే సాంగ్స్ లేకుండా కూడా ఒక మంచి క్యారెక్టర్తో యూ కెన్ రియలీ గెట్ ఇన్ టు పీపుల్స్ హార్ట్స్. సో నాకు విన్న వెంటనే నాకు దిస్ వాజ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్. సో మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తెలుగు ఆడియన్స్ కానీ నిజంగా లక్కీ, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక తెలుగు అమ్మాయి ఒక హీరోయిన్ గా ఎంటర్ అయ్యి డాన్స్ చేయగానే బలం చేసింది. ఇందాక నువ్వు చెప్పిన డాన్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా చేయడం, క్యారెక్టర్ లో ఒదిగి ఉండి ఒక రెండు సీన్స్ లలో టీఎస్ పెట్టించాడు ఇన్ ద సెకండ్ హాఫ్, అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అంటే గ్లామర్ ఈ సినిమా చూడాలంటే గ్లామర్, బట్ ఈ రెండు మిక్స్ అయ్యి ఎప్పుడో సౌందర్య గారు, జయప్రద గారు, జయసుధ గారు ఎంటర్టైన్మెంట్ ఎక్కడో వెనకాల ఉన్నారు. ఈ జనరేషన్ నువ్వు దొరికినందుకు వెరీ హ్యాపీ. సేమ్ టైం నీ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఏ సినిమాలు అంటే ఆ సినిమాలు నీ మీద వచ్చి పడిపోతాం మన ప్రొడ్యూసర్ శ్రీలీల, ఓకే అంటే నీకు నీకు ఎంత రెమ్యునరేషన్ తీసుకో, మేమే డేట్ అడుగుతాం. అలా చేయకుండా నీకు లాంగ్ రన్ ఉంది కాబట్టి సెలెక్టెడ్ గా స్టోరీస్ ఇలా స్కోప్ ఉన్న సినిమాలు చేస్తే నీకు జర్నీ చాలా బిగ్ జర్నీ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అనిల్ మామూలు అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత మనం సుప్రీం గానీ, రాజా ది గ్రేట్ గానీ, F2 F3 మన బ్యానర్ లో నాలుగు సినిమాలు. ఆనెస్ట్ గా అంటే ఎప్పుడు మీ ప్రతి సినిమాలు ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని చెప్పి సెకండ్ హాఫ్ నువ్వేందంటే ఐటమ్ చేసుకుంటే
సేఫ్ గేమ్ ఆడి క్లైమాక్స్ ఏదో చేసేసి బయటకు వచ్చినప్పుడు హిట్ అనిపిస్తాం. బట్ ఫస్ట్ టైం రివర్స్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే ఉంది, ఇంటర్వెల్ భలే ఉంది, సెకండ్ హాఫ్ భలే ఉంది, క్లైమాక్స్ సూపర్ అనే టాక్ వచ్చింది. అంటే నా ఫీలింగ్ కూడా అదే. సో కథ పట్టుకోవడం వల్ల నువ్వు సెకండ్ హాఫ్ స్ట్రెంత్ చేసి ఫస్ట్ హాఫ్ ని అలా 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 నడిపావా? అంటే కరెక్ట్గా అదేనండి, అంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో నాకు టైం సరిపోయింది. సో సెకండ్ హాఫ్ ఈసారి నేను ఏమనుకున్నాను అంటే పటాస్ మ్యాజిక్ ఈ సినిమాకి వర్కౌట్ చేద్దాం అనుకున్నాను సార్. పటాస్ తర్వాత నాకు మళ్ళీ ఏ సెకండ్ హాఫ్కి ఆ మ్యాజిక్ వర్కౌట్ కాల. పటాస్ సెకండ్ హాఫ్ మొదలెడితే క్లైమాక్స్ వరకు అన్స్టాపబుల్గా ఉంటుంది. సో ఎపిసోడ్స్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, అన్నీ కూడా కరెక్ట్గా కుదిరినాయి. సో ఈ సినిమాకి ఏంటంటే నాట్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ బట్ మోర్ ఇంటెన్స్ డ్రామా ఉంది బికాస్ ఆఫ్ భగవంత్ కేసరి, విజయబాబు అనే రెండు పాత్రల జర్నీ. సో అది నాకు బాగా ప్లే దొరికింది సార్. అంటే ఒకవైపు ఒక కమర్షియల్ యాంగిల్లో యాక్షన్ వెళ్తూ కూడా సడన్గా సినిమాలో చాలా కొత్తగా చెప్పాల్సిన ఎలిమెంట్స్. సో వీళ్ళ ఎమోషన్స్ నుంచి వచ్చిన సపోజ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీక్వెన్స్ కానీ, అది ఈరోజు చాలా టాక్ ఆఫ్ ద పబ్లిక్లో అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎపిసోడ్ అయింది. సో అలాంటి ఒక ఏదో వెరైటీ సీన్స్ చేయడానికి అండ్ మోర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ వైజ్, ఎమోషన్స్ వైజ్ ఇంకా ఇంటెన్స్ డ్రామా వర్కౌట్ చేయగలిగాను సార్. అది ఈ సినిమాకి నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేను నేర్చుకుంది ఏంటంటే ఈ సినిమాకి ఇందాక మీరు అన్నట్టు నెక్స్ట్ ఫిల్మ్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. కథని కామెడీతో పాటు కథను కూడా బ్లెండ్ చేయగలిగితే ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళొచ్చు అనేది ఈ సినిమా ద్వారా నాకు కొద్దిగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో డెఫినెట్లీ నెక్స్ట్ కమింగ్ ఫిల్మ్స్లో కూడా అది ఉంటుంది, మిస్ కాకుండా. సో అండ్ ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆల్సో ఒక 3-4 మూమెంట్స్ ఇస్ థియేటర్ సూపర్ మూమెంట్స్. ఒకటి బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చేది వావ్ సీ. అలాగే ఇంటర్వెల్ ముందు శ్రీలీలతో డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత జరిగేదంతా. సో అంతకుముందు ఆయన గురించి చెప్పినప్పుడు కానీ చాలా మూమెంట్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉయ్యాల సాంగ్ ఈజ్ ఏ సూపర్, దాన్ని పట్టుకొని మీరు చేసిన ఆ మూమెంట్స్ అన్ని సూపర్. అంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ అ గుడ్ మూమెంట్స్ ఎలా గుడ్, సెకండ్ హాఫ్ మటుకు అసలు ఒకటి 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 వేసుకుంటూ అద్భుతంగా తీసుకెళ్ళి లాస్ట్ 30 మినిట్స్ ఇరగొట్టేశావు. అదే ఈరోజు క్లైమాక్స్ అసలు బాలకృష్ణ గారిని ఎలా ఒప్పించావు? అంటే అమ్మాయి ఫైట్ చేయడం ఏంటి, బాలకృష్ణ గారు ఉండగా? అంటే అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా చేసింది, మళ్ళీ అది కూడా నేను కాంప్లిమెంట్ ఇచ్చేస్తాను. కొన్ని షార్ట్స్ అయితే దే ఆర్ డన్ సూపర్. అంటే అనిల్ కొరియోగ్రాఫర్ ఫైట్ మాస్టర్ చెప్పింది చేసి ఉంటావు, బట్ నువ్వు చేసిన అది అంటే ఒక యంగ్ అమ్మాయి వచ్చేలా యాక్షన్ చేస్తుంటే భలే అనిపించింది. బట్ బాలకృష్ణ గారిని ఎలా కన్విన్స్ చేసి? బాలయ్య బాబు సార్ ఆయన ఒకటే చెప్పారు, క్లైమాక్స్ నేను ఫైట్ ఆ అమ్మాయితో అనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, డైరెక్టర్ గారు మీరు ఈ ఫైట్ని కాంప్రమైజ్ కావద్దు, ఒక స్టార్ హీరో ఉన్నారు కదా అని చెప్పి అమ్మాయి ఏదో తక్కువ చేద్దాం చేయొద్దు, ఎందుకంటే నా గెలుపు ఆ అమ్మాయి ఫైట్. సో భగవంత్ కేసరి అనే పాత్ర గెలుపు ఆ అమ్మాయి ఫైట్ చేయటం, ఎందుకంటే సినిమా అంతా అమ్మాయి ఎప్పుడు ఫైట్ చేస్తుంది, ఎప్పుడు అమ్మాయి ఫోబియా నుంచి బయటకు వస్తుంది అనే ఒక వెయిటింగ్ ఉంటుంది ఆడియన్స్కి. అది నేను అచీవ్ చేయాలంటే అమ్మాయి ఫైట్ చేయాలి. సో ఆయనే చాలా చాలా దగ్గరుండి అమ్మాయిని ఎంకరేజ్ చేశారు, ఇంకా 2-3 సీన్లు ఎక్కువ పెట్టమన్నారు. సాధారణంగా ఏంటంటే ఎడిటింగ్లో కూడా చూసి ఏమైనా ఎక్కువ ఉంటే తగ్గించే రోజులు ఉంటాయి జనరల్గా మనకి. సో ఆయనకి అసలు ఎడిటింగ్ కూడా ఫైనల్ డబ్బింగ్లో చూసుకున్నారు ఆయన, ఏం తీసామో కూడా ఆయనకు తెలియదు. చేయండి, బాగా చేయండి, అమ్మాయి పోర్షన్ మాత్రం మీరు కాంప్రమైజ్ అవుతారు. ఫైనల్గా చూసి నిజంగా సార్ నేను ఎక్కడ చూశాను, ఆయన తమన్ గారితో పాటు ఆర్ఆర్లో చూస్తున్నప్పుడు అమ్మాయికి ఫైనల్ రీల్ చూసి ఆయన ఇట్లా క్లాప్స్ కొడుతూ చెప్పేసింది అమ్మాయి. అసలు అమ్మాయికి పెద్ద అవార్డు వచ్చేసింది ఆయన చెప్పడం సార్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మాయికి అవార్డు వస్తుంది ఈ సినిమాతో నేను చెప్తున్నాను అని చెప్పి ఒక బీయింగ్ ఏ స్టార్ ఒక అవతల కో స్టార్ వర్క్ని అప్రిషియేట్ చేయడం, అందుట్లో ఆడపిల్లలు అమ్మాయిలకి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ తన సినిమాలో ఒక సీక్వెన్స్లో ఆయన ఇవ్వడం అనేది నిజంగా క్రెడిట్ బాలకృష్ణ గారికి ఇవ్వాలి సార్. సూపర్, బాలకృష్ణ గారు అలా ఆలోచించారు కాబట్టి, యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈరోజు క్లైమాక్స్ చాలా కొత్త. లేకుంటే రెగ్యులర్గా ఏముంటుంది, ఒక హీరో వెళ్ళాడు ఎలా కన్క్లూడ్ చేశాడు అనుకుంటాడు. శ్రీలీల పాత్ర అక్కడ వచ్చి యాక్షన్ చేయడం, చిచ్చా చలో దోనో సూపర్ షికార్ షేర్ నువ్వు అంటే నీకు ఎంత గ్రిప్ ఎక్కడికి హిందీ డైలాగులు ఇవన్నీ నాకు వచ్చే హిందీ ఉదర్ ఇదరాయే అక్కడికి వెళ్ళి ఎదురాయి. ఇప్పుడు మన జర్నీలో ఒక 7-8 ఇయర్స్ జర్నీలో ఎప్పుడు నీకు హిందీ గురించి ఇంత గ్రిప్ ఉందని? యాక్చువల్గా సార్ నాకు తెలిసిన హిందీ జమ్మలగడి బంబైంది సార్. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా సార్, వీడు నన్ను హిందీలో తిడుతున్నారు సార్, ఏం తిడుతున్నారు అంటే అరే హిందీ అంత బాగా వచ్చి అంటే ఏమొచ్చు అంటే ఇక్కడికి రా అంటే ఏమంటారు అంటే ఇద్దరు రా ఏ అంటాం.
మరి అక్కడికి వెళ్ళండి, ఏముంది సార్ అటు వెళ్ళి ఇద్దరు అయ్యి అంటే మరి అమ్మాయిని ఏం తిట్టారు, ఏమన్నాం సార్ ఇద్దరు అయ్యి అంతే వచ్చు. ఈ సినిమాకి ఏంటంటే మన సాయి ఒక రైటర్ని తీసుకొచ్చాడు అజ్జు అని. అతను నేను ఈ సినిమాలో నాకు హిందీ కావాలని అడిగాను. నాకు ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలోనే మిక్స్డ్ హిందీ ఉంటుంది సార్, వాళ్ళు హిందీ ఎక్కువ మాట్లాడతారు లోకల్గా మీకు తెలుసు. చెప్పినప్పుడు తను ఒక 5-6 వెర్షన్లు రాసేవాడు. సో పతాహాయ్ కానుక బీచ్ మే బేజాక్ మీరు అయితే ఇలాంటివన్నీ. సో 5-6 వెర్షన్లు రాశాక వాటిని ఫ్రేమ్ చేసుకొని పిక్ చేసుకొని మేము ఒక ఆర్డర్ రాసుకునేవాళ్ళం. సో ఆ క్రెడిట్ ఆ అబ్బాయికి ఇస్తాను. అండ్ ముందు నువ్వు నాకు టైటిల్ చెప్తావు, ఐ డోంట్ కేర్ బ్రో. సార్ టైటిల్ ఏ కారణమైనా మళ్ళీ మీరు భగవంత్ కేసరికి వచ్చారు, బట్ సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్లో ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత బ్రో ఐ డోంట్ కేర్ అని వేసావు కదా విజిల్స్, సో అక్కడే అనిపించింది నిజంగా టైటిల్ పెట్టుకుని. యాక్చువల్గా ఆ టైటిల్ పెడదాం అనుకున్నాం సార్, కానీ ఆయన ఏంటంటే మాకు ఏంటంటే ఆయన సినిమా కానీ కొద్దిగా పవర్ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది కాక పేరు ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు సమర సింహారెడ్డి కానీ నరసింహనాయుడు కానీ ఏదైనా పేరు ఉన్నప్పుడు శివ కానీ ఇలాంటి పేర్లు ఉంటే ఎక్కువ రోజులు గుర్తుండిపోద్ది టైటిల్ అని చెప్పి. అండ్ శ్రీలీలా నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి నువ్వు జిమ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో ఒకసారి చెప్తే నువ్వు హర్ట్ చేసి పంపిస్తావు మీ చిచ్చాని, తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఆయన చాలా దగ్గరికి తీసుకొని అన్నీ మాట్లాడుతూ అన్నీ చేస్తున్నప్పుడు ఏంట్రా పాత్ర ఏంట్రా ఈ అమ్మాయి మళ్ళా అరే ఈయన ఇంత కష్టపడుతున్నాడు మళ్ళీ చేస్తున్నాడు ఏంటి అని నువ్వు రివర్స్ ఇచ్చావు చూడు, అక్కడ నాకు టీయర్స్ వచ్చాయి. బెస్ట్ సీన్, బెస్ట్ సీన్ అంటే నీ పర్ఫార్మెన్స్ కానీ నీ యాటిట్యూడ్ కానీ అక్కడ అంటే. అందులో మీరు ఒక ఎక్స్ప్రెషన్ చూస్తే సార్ ఏంటి సాడిస్టా నేలకొండ భగవంత్ కేసరి సార్, ఆ ఎక్స్ప్రెషన్ సార్. సో అమ్మాయికి నిజంగా అమ్మాయి ముందు పగడకూడదు కానీ ఇట్స్ లైక్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయలేదు వితౌట్ ఆ ఎక్స్ప్రెషన్ ఇంచు కూడా దాటకుండా గ్లిట్టర్ కలర్లో పెట్టుకొని సార్ నా చిచ్చా దోస్త్ నాకు జన్మనివ్వని తండ్రి అంటే నాకు అక్కడ చూకుమని చూసి. అలాగే ఇంకో సీన్ బాలయ్య గారు క్లాస్ మీదకి వెళ్ళేప్పుడు గర్ల్స్ గురించి టచ్ చేయదని వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అంటే నీకు ఆ ఫ్లోలో నువ్వు టక్క 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 రాసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయావు. చాలా సీన్స్ ఇలాంటి ఈరోజు లేడీ ఆడియన్స్కి. బట్ అది సార్ మీరు అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వెరీ 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 నీడెడ్ ఫర్ ద సొసైటీ సార్, ఎందుకంటే మనకి నాకు ఒక 10 ఏళ్ళ పాప ఉంది సార్ కూతురు. సో తనకి ఇలాంటి మనం ఇంట్లో చెప్పేటప్పుడు మనం చెప్పేటప్పుడు ఎంతవరకు ఓవరాల్గా చెప్పకుండా ఎంతవరకు వాళ్ళకి అర్థం అవుద్దు అనే దాన్ని చూసుకుంటే నేను ఈ బయట విన్నప్పుడల్లా నాకు ఎప్పటి నుంచి అనిపించేది సార్ యాక్చువల్గా ఈ సినిమాలో మనకు ఆ సీక్వెన్స్ లేకపోయినా ఫ్లో గడ్డలేదు. నీకు ఫ్లోలో అది ఎలా అంటే అద్భుతమైన ఎపిసోడ్ కాబట్టి నువ్వు కొట్టేశావు. మామూలుగా కథ ప్రకారం చూసుకుంటే వాళ్ళు అది కనెక్ట్ అవ్వలేదు అనుకో, ఇదెందుకు వచ్చింది రా ఇవ్వడం జరుగుతూ తింటాం అంటే కథలో లేదు పక్క నుంచి వచ్చింది, కానీ నువ్వు అది అద్భుతంగా డిజైన్ చేసావు కాబట్టి అది బాగుంది. డిజైన్ చేసి ఆ కోచ్ని కూడా అందుకే ఎండ్కి తీసుకొచ్చాను సార్, ముందు రియలైజ్ చేస్తుంటే నాకు ఆ సీన్ అవసరం లేదనిపించింది. కోచ్ని అక్కడికి పట్టుకొచ్చి అంత చెప్పాక ఆడదాని శక్తి అనే కంక్లూజన్ అక్కడ ఇచ్చాం. అంటే నువ్వు పురుటినప్పుడు పడేటప్పుడు అమ్మని ఎప్పుడు నువ్వు చూసలేవు కదా, నువ్వు లోపల ఉన్నావు, అప్పుడు చూసింటే తెలిసేది నీకు అమ్మ శక్తి ఉందో ఆడదాని శక్తి ఉందో అనేది కంక్లూడ్ చేయగలిగాం. సో అందుకని ఏంటంటే అది చిన్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయబట్టి అది ఎస్కేప్. బట్ మీరు అన్నట్టు ఆ ఎపిసోడ్ జనాలు యాక్సెప్ట్ చేయడంతో ఇంకా అండ్ సో మెనీ సీన్స్ శ్రీలీల. బట్ శ్రీలీలతో ఒక మంచి డాన్స్ సాంగ్ పెడితే బాగుండు అనేది కొంచెం యాక్చువల్గా అనుకున్నాం ఆడియన్స్ కోరిక. అంటే ఫ్లోకి తీసాము ఒక పాట తీసాము, అందులో కూడా హెవీ డాన్స్ చేయించకూడదు అనుకున్నాం సార్, ఎందుకంటే ఈ సినిమా గణేష్ సాంగ్ ఇన్ఫాక్ట్ నాకు అదే కొత్త అనిపించింది. సో గణేష్ సాంగ్ విన్నప్పుడు ఇంకా శేఖర్ మాస్టర్ మేము కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మేము ఆల్రెడీ మా థీమ్ మార్ అవన్నీ ఒకటి ఫిక్స్ అయ్యి సరే కొంచెం కొరియోగ్రాఫ్ చేసి చూపించిన వెంటనే డైరెక్టర్ గారు సార్ నువ్వు నాకు తను ఈ సాంగ్లో మాట్లాడిన తీసి పక్కన పెట్టండి మీ థీమ్ మార్ అన్నప్పుడు ఒక చిన్నపిల్లలా ఉండదు, డాన్స్ కూడా పిచ్చి పిచ్చి చిన్నపిల్లలు చేసేది అటు ఇటు ఎడ్డెడ్గా ఉండదు, లైక్ దట్ ఇన్నోసెన్స్ ఆఫ్ హర్ క్యారెక్టర్ షుడ్ బీ దేర్. సో అది హీ వాజ్ వెరీ స్టన్. ఒకటి పెట్టాము మనం ఫ్యాన్స్ కోసం, దంచవే పెట్టి చేసాం, షూట్ చేసాం, మీరు చూడలేదు అది దంచవే మేనత్ కుత్ర సాంగ్ ఒక 1.5 మినిట్ పెట్టాం. ఇచ్చిపాడి ఇచ్చిపాడి అని ఒక సాంగ్ ఉంది, ఒక మన దగడ దివాకర్ మ్యారేజ్ సెటప్లో చేసాం. బట్ ఫ్లోలో చూసుకుంటే మాకు ఈ భగవంత్ కేసరి విజయ్ పాప జర్నీకి మళ్ళీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ తెచ్చినట్టుంది కానీ పాట జర్నీ డిస్టర్బ్ అవుతుంది, అందుకని తీసిన సాంగ్ పక్కన పెట్టాం. సో ఇప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత మేబీ ఫ్యాన్స్ అందరూ గట్టిగా అడుగుతున్నారు కాబట్టి ఆడుతూనే ఉండే సినిమా. సో
పండగాని యాడ్ చేయండి, మళ్ళీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు. సరే సినిమా ఓకే సూపర్ హిట్, ఇవాళ రేపు మీ ఇంకా ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానంటే కూడా చాలా మంది ప్రేక్షకులు ఉంటారు, ఏదో విషయం ఉంది అందుకే రాజుగారు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకుంటారు. కానీ 10 డేస్ నుంచి చూస్తున్నా, ఎక్కడ కూడా మీరు ఇద్దరే కనిపిస్తున్నారు. ఈ రోజు కూడా నన్ను పక్కన పెడితే మీరు ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకటి సార్, సినిమాని ప్రమోట్ చేయాలి. సో కాజలేమో గృహప్రవేశానికి వెళ్ళి బొంబాయిలో కూర్చున్నారు. సో షీ ఈజ్ హౌస్ వార్మింగ్ అంటే అమ్మాయి పాప రాలేకపోయింది. అర్జున్ రాంపాల్ ఏమో బ్రో ఐ విల్ కిల్ యూ, నాకు తెలుగు మాట్లాడటమే చాలా కష్టం అని చెప్పి అతను రేపు సక్సెస్ ఇవ్వటం మినిస్ట్రీ అతను వస్తే వస్తారు. ఇక మిగిలింది మేము ఇద్దరమే. సో బాలకృష్ణ గారు అంటే యు నో ద పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల మేబీ హీ కాంట్ కమ్ అవుట్ ఫర్ ద ఎవ్రీ ప్రమోషన్ యాక్టివిటీ. అందుకని ఇక తప్పక పాపం లీలాని ఇబ్బంది పెడుతున్నాను సినిమా కోసం. తను పాపం సినిమా షూటింగ్స్ అయిపోయాక ఆఫ్టర్ 6 వచ్చి చాలా ఇంట్రెస్ట్ అటెండ్. బట్ థ్యాంక్ యూ శ్రీలీల, నువ్వని కాదు ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాని ఇలా మీరు తిరిగి ప్రమోట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. చాలా మంది హీరోయిన్స్ ని మేము అడుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఎంత కష్టపడి సినిమా తీస్తాము, సినిమా అయిపోగానే మా జాబ్ అయిపోయినట్టు కాదు. సో అదేంటి, సినిమా అంటే ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు, ఒక టెక్నీషియన్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అందరు కలిస్తేనే సినిమా. సినిమా అయిపోగానే సక్సెస్ ఫెయిల్యూర్ వన్ డే రిలీజ్ లో చూసేసుకున్న తర్వాత అదర్ యాక్టివిటీస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతారు. బట్ ఈ ఒక్క సినిమాని కాదు, నువ్వు చేస్తుంది నాకు చాలా బాగా నచ్చి అడిగి అనిల్, అనిల్ నేను వచ్చి ఏం చేస్తాను, లేదు సార్ నేను శ్రీలో ఉన్నాను, జస్ట్ ఒక 1 అవర్లో మీరు ఏమేమి చూసారు అని చూసా, లేదు నాకు ఇవేం తెలియదు. లాస్ట్ 10 డేస్ నుంచి మీరు ఇద్దరు పడుతున్న కష్టం చూసి అనిల్ అడిగాడని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. అండ్ ఒక మంచి సినిమాకి, అండ్ మీరు నా స్వార్థం ఏంటంటే సార్, మీరు అడ్రస్ చేస్తే ఒక మంచి ఎక్స్ట్రాఆర్డినరీ ఫిల్మ్ మీరు అడ్రస్ చేస్తే ఆ వాయిస్ ఇంకా బాగా. యా డెఫినెట్లీ, ఇప్పుడు ఈరోజు తెలుగు స్టేట్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి మిమ్మల్ని మెచ్చుకొని వెళ్తారు, అది నా గ్యారంటీ. ఎందుకంటే మంచి సినిమా తీశారు. సో ఈరోజు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. అండ్ శ్రీలీల, ఇందాక నేను చెప్పినట్టు యూ చూస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్స్. అంటే మంచి కథ ఉండాలి, నీకు స్కోప్ ఉండాలి, డ్యాన్సులు కూడా చేయి, ఎందుకంటే అది నీ స్ట్రెంగ్త్. నువ్వు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నావు, ఇలా నీ సెలక్షన్ అలా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ నందమూరి బాలకృష్ణ గారి గురించి ఒక మాట నేను మాట్లాడకుండా వెళ్తే బాగోదు. మీరు సినిమా చూడగానే నీకు మెసేజ్ పెట్టాను, నువ్వు ఫోన్ ఎత్తలేదు. బాలకృష్ణ గారికి కాల్ చేసా, ముందు కంగ్రాచులేషన్ పెట్టి కాల్ చేసా, కాల్ బ్యాక్ చేశారు, ఫ్లైట్ లో ఉన్నారంట, కాల్ బ్యాక్ చేసి ఎస్ దిల్ అని సార్ ఇట్లా చూశాను, అసలు మామూలుగా లేదు. నేను ఫీల్ అయింది ఒరిజినల్ గా, నేను ఏమైతే ఫీల్ అయ్యాను అది చెప్తే అంతేనా కొట్టేశామా కొట్టేశాం అన్నారు బాలయ్య గారు. ఎస్ సార్, నేను తర్వాత కలుస్తాను, ఇంకా కలవలేదు. బాలయ్య గారు ఈ సినిమాలో అనిల్ తెలంగాణ స్లాంగ్ లో మీతో అద్భుతంగా చేయించాడు, అందుకే ఈరోజు ప్రేక్షకులందరూ మీ అందరికి సూపర్ హిట్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ గా నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అండ్ మై ప్రొడ్యూసర్ ఫ్రెండ్ సాహో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పటి వరకు మమ్మల్ని మీరు క్వశ్చన్స్ తో షూట్ చేశారు కదా, సో మిమ్మల్ని మేము ఒక క్వశ్చన్ తో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, 50 సినిమాలు చేశారు మీరు బ్యానర్ లో, ఇది ఇప్పుడు ఎన్ని అయిపోయింది సార్? 50 అయిపోయి 56th ఓపెన్ అయింది జరుగుతుంది. బాలయ్య బాబుతో ఎప్పుడు చేస్తారు సార్? మీకు ఆయనకి మంచి ర్యాప్ ఉంది, మంచి ఇంటరాక్షన్ ఉంది. అంటే యాక్చువల్ బాలయ్య గారితో నాకు ఈ మధ్య ర్యాప్ ఒక ఎప్పుడో చిన్న కేశవరెడ్డి అప్పుడు కలిశాను బాలకృష్ణ గారు, ఫస్ట్ టైం నేను కలిసింది. సో వినాయక్ బెల్లంకొండ సురేష్ గారు కల్పించారు, దాని తర్వాత ఓకే సినిమాలు అప్పుడు అప్పుడు ఇప్పుడు కలవడం. బట్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కలిసినప్పుడు చాలా దగ్గర చేసుకున్నారు బాలకృష్ణ గారు. సో ఆ చేసుకున్న దగ్గర అప్పటి నుంచే నాకు బాలకృష్ణ గారితో సినిమా తీయాలని కోరిక పుట్టింది. సో రెండు హానెస్ట్ మనం చేయాలి, 100 ఫ్లాష్ బ్యాక్ 100 ఫిల్మ్ వెళ్ళాం మేము. సో రాజుగారి బ్యానర్ లోనే చేయాలి, ట్రై చేసాం, వర్కౌట్ పోలే. మళ్ళీ ఈ మధ్య 2 సార్లు మీటింగ్ చేశాను. సో బాలకృష్ణ గారు చెప్పడం, డైరెక్టర్ పేరు చెప్తానండి, యాక్చువల్ డైరెక్టర్ అనుకొని కథ అనుకుందాం అని చెప్పాడు. సో లైన్ అప్ లో ఉంటుంది మంది, అయితే తొందరలోనే బాలకృష్ణ గారితో సినిమా ఉండబోతుంది. అండ్ రెండు, సో మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రెస్ లీల. సో బాలయ్య గారు అంటే ఓకే, సో లీలాకి మనకి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా సార్? ఏదో ఒక సమరసింహారెడ్డి నరసింహారెడ్డి రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని విన్నాను. మొదటి సినిమా మన బ్యానర్ లో చేయాల్సింది చేయలే. అది ఎందుకని చేయలేదమ్మా చెప్పు. టూ హీరోయిన్స్ ఉన్నారని చాలా స్మార్ట్ సార్, నేను చెప్తున్నా చాలా స్మార్ట్. మామూలుగా ఏమన్నా అంటే సార్, నేను కష్టపడతాను సార్, ఐ రియలీ
ఒక తర్వాత అంటే బ్యూటిఫుల్ ఏంటంటే తన సినిమా చేయకుండా శ్రీలీల వాళ్ళ మదరు శ్రీలీల అంచితకు చాలా క్లోజ్ అయ్యారు. ఆ రోజు నుంచి దే ఆర్ స్టార్టెడ్ జర్నీ. సో మంచి వచ్చిన రోజు పిలుద్దామని అలా అంచిత హోల్డ్ చేసి పెట్టింది. మంచి ఫిల్మ్ ఏదని పడుతుంది. అనిల్ నీ 8th ఫిలిం సార్, నీ 8వ సినిమా, 8th వండర్, 8th వండర్ మనదే ఎస్విసి లో చేయబోతుంది. కథ ఎప్పుడు చెప్తున్నా దీని దగ్గర బయటకు వచ్చి కథ మీకు ఎప్పుడన్నా కథ చెప్పానా? ఏదో వచ్చి అల్లేస్తుందా వచ్చి మా ఇద్దరికి ఏంటంటే చిత్రం ఎలా ఉంటుంది తెలుసా? సరే ఏం చేస్తున్నాడు ఆఫీస్ లో వచ్చి కూర్చొని అలా 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 చెప్పుకుంటా చెప్పేసిన తర్వాత నేను నోట్ చేసుకున్నా ఓపెనింగ్ ఇది ఇలా ఏంటంటే అప్పటి నుంచి నేను బ్రెయిన్ లో పెట్టుకొని నేను ఫాలో చేయాలి. ఆయనతో నాకు ఆయనతో పెద్ద కంఫర్ట్ ఏంటంటే నన్ను డిస్టర్బ్ చేయరు. పాప అడుగుతుంటారు ఎలర్ట్ చేస్తుంటారు అని అది చూసుకొని ప్రెషర్ చేయరు నేను. బట్ ఈసారి నన్ను ఇంకా నమ్ముతాను అనుకుంటున్నా ఎందుకంటే వీడు కొద్దిగా రూట్ మార్చారు నమ్ముతారు. ఇవి రెండు గెలవాలని చెప్పి 100% నమ్ముతా. దీంట్లో చూసారు కదా ఉంది కదా దాంట్లో కూడా వస్తుంది. ఓకే ఐఎమ్ వెయిటింగ్. తొందరలో వచ్చి ఇదంతా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు కూర్చొని ఎలా మళ్ళీ 8th సక్సెస్, 8th సక్సెస్, 8th వండర్ గురించి మాట్లాడుకుందాం. సో ఆయన 8th వండర్ ఫిక్స్ చేసేసారు. 8th వండర్. సో వన్స్ అగైన్ హ్యాపీ విజయదశమి టు ఎవ్రీవన్. సో ఇంకా ఇంకా చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. భగవంతుడి ప్లీజ్ డోంట్ మిస్. You have a great experience.